పెనకోల్ పెనకులోన్ రీఅరేంజ్మెంట్ లో ఎన్ని కేసెస్ చెప్తున్నాం మనం? మెకానిజం చెప్పాను అసలు, మెకానిజం చెప్పాను. ఒక కేసు డిస్కస్ చేసినట్టున్నాం. ఓకే, ఇందులో మొత్తం 4 కేసెస్ ఉంటాయమ్మా. ఓకేనా, 1 కేస్ మనం డిస్కస్ చేసాం, ఇంకా 3 కేసెస్ ఉన్నాయి. ఆ 3 కేసెస్ బాగా ఇంపార్టెంట్. అవి అయిపోయిన తర్వాత మనం డయోల్స్లో ట్రయల్స్ డిస్కస్ చేసుకొని ఆక్సిడేషన్స్ చెప్పుకొని ఇక్కడ రిమైనింగ్ టైంలో పేపర్ డిస్కషన్ చేద్దాం. ఓకే, మెకానిజం ప్రాక్టీస్ చేశారా? ఎవరో కొంతమందే చేస్తున్నారు, అందరు చేయట్లా. ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత బాగా యూజ్ అవుతాయి. ఓకేనా, రైట్. పెనకోల్ పెనకులోన్ లో సెకండ్ కేస్ అమ్మా, సెకండ్ కేస్. సిమెట్రికల్ మాలిక్యూల్స్ తీసుకున్నాం మనం, అవునా? రైట్. ఫర్ సపోజ్ అన్సిమెట్రికల్ మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి, అన్సిమెట్రికల్ మాలిక్యూల్స్ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది సిమెట్రికల్ మాలిక్యూల్స్. ఈ ఎగ్జాంపుల్లో మనం అన్సిమెట్రికల్ మాలిక్యూల్స్ తీసుకుంటున్నాం. ఓకేనా, ప్రొటనేషన్ చేసాం, ప్రొడక్ట్ ఏమి వస్తుంది? పెనకోల్ తీసుకున్నాము, పెనకోలోన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, రైట్. మెకానిజం చూడమ్మా, మెకానిజంలో సేమ్ ఫస్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ CH3 OH సింగిల్ బాండ్ PH అంటే బెంజీన్ OH. ఓకే, ఈ సెకండ్ కేసులో ఈ ఫస్ట్ పాయింట్ మనకు బాగా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? ప్రొటనేషన్. సిమెట్రికల్ మాలిక్యూల్స్ అయితే ఎలాగైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ప్రొటనేషన్ ఎలా అయినా చేయొచ్చు, ఫస్ట్ OH మీదైనా చేయొచ్చు, సెకండ్ OH మీదైనా చేయొచ్చు. కానీ అన్సిమెట్రికల్ మాలిక్యూల్స్లో మరి ప్రొటనేషన్ ఎలా చేయాలి, ఏ OH గ్రూప్ మీద ప్రొటనేషన్ చేయాలి, దేన్ని బేస్ చేసుకొని మనం ప్రొటనేషన్ చేయాలి అనేది ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ ప్రొటనేషన్ చేస్తే నెక్స్ట్ స్టెప్లో వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది, ఫాలోడ్ బై డీహైడ్రేషన్. అదే కదా మెకానిజం. ఓకేనా, కార్బోకేటయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ప్రొటనేషన్ డిపెండ్స్ ఆన్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. సపోజ్ మనం ఈ OH మీద ప్రొటనేషన్ చేసామనుకోండి, ఫస్ట్ OH మీద ప్రొటనేషన్ చేసామనుకోండి, కార్బోకేటయాన్ ఏమవుతుందమ్మా? ఇది ప్రొడక్ట్స్ కాదమ్మా, జస్ట్ ఇక్కడ రాస్తున్నాను CH3 OH సింగిల్ బాండ్ PH PH ప్లస్. అంటే ఫర్ సపోజ్ మనం ప్రొటనేషన్ ఇక్కడ చేసామనుకోండి, అంటే H ప్లస్ని ఇక్కడ యాడ్ చేసామనుకోండి, ఈ కార్బోకేటయాన్ ఫామ్ అవుతుంది. అదే ఫర్ సపోజ్ మనం ఈ H ప్లస్ని ఈ టెర్షరీ కార్బన్ దగ్గర యాడ్ చేసామనుకోండి, ప్రొడక్ట్ ఏమొస్తున్నాము? కార్బోకేటయాన్ ఏం ఫామ్ అవుతుంది? టెర్షరీ కార్బోకేటయాన్ ఫామ్ అవుతుంది, CH3 ప్లస్ సింగిల్ బాండ్ PH OH. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, ఇప్పుడు ఆ 2 కార్బోకేటయాన్స్ లో ఏది స్టేబుల్?
ఫస్ట్ వన్ స్టేబుల్ సెకండ్ వన్ స్టేబుల్ ఇది టెర్షియరీ కార్బోకేటయాన్ ఇది బెంజైల్ కార్బోకేటయాన్ ఇక్కడ రెజనెన్స్ ఉంటుంది ఇక్కడ హైపర్ కాంజుగేషన్ ఉంటుంది ఏది స్టేబుల్ ఫస్ట్ వన్ ఈస్ మోర్ స్టేబుల్ వెరీ గుడ్ ఈ ఫస్ట్ కేసు మోర్ స్టేబుల్ అమ్మ ఎందుకని సార్ ఇక్కడ బెంజిన్ రింగ్స్ ఉన్నాయి బెంజిన్ రింగ్స్ ఉంటే రెజనెన్స్ జరుగుతుంది ఈ కేసులో హైపర్ కాంజుగేషన్ జరుగుతుంది హైపర్ కాంజుగేషన్ కంటే కూడా రెజనెన్స్ పవర్ఫుల్ అవునా సో ఈ కార్బోకేటయాన్ మోర్ స్టేబుల్ మరి ఈ కార్బోకేటయాన్ ఫామ్ అవ్వాలంటే ప్రొటనేషన్ ఎక్కడ చేయాలి మనం ఈ ఓహెచ్కి చేయాలి అవునా అమ్మ అర్థమవుతుందా ఇది చేయకూడదు ఈ ఓహెచ్ దగ్గర ప్రొటనేషన్ చేయాలి ఓకే ఎందుకని సార్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ వస్తే ఈ బెంజాలిక్ కార్బన్స్ దగ్గర పాజిటివ్ చార్జ్ వస్తే మోర్ స్టేబుల్ ఆ కార్బోకేటయాన్ మోర్ స్టేబుల్ ఓకే రైట్ ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి ఇదేం డౌట్ లేదు కదా ఎవరికి అమ్మా ఇది ఎవరికైనా డౌట్ ఉందా చూడండి ఈ పాయింట్ షిఫ్ట్ గురించి ఇప్పుడేం ఆలోచించద్దు మీరు అసలు రీఅరేంజ్మెంట్ గురించి మీరు ఏం ఆలోచించద్దు అర్థమవుతుందా ఫస్ట్ మనకి రీఅరేంజ్మెంట్ కంటే కూడా ముందు జరిగేది ఏంటి ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటయాన్ అది ఆలోచించాలి మనం ఓకేనా కార్బోకేటయాన్ ఫామ్ అయిన తర్వాత రీఅరేంజ్మెంట్ జరిగింది అది తర్వాత సంగతి తర్వాత చూసుకున్నాం ఓకేనా ఫస్ట్ కార్బోకేటయాన్ ఫామ్ అయింది అర్థమవుతుందా ముందు మనం ఆ కార్బోకేటయాన్ స్టెబిలిటీ చూసుకోవాలి ఓకే రైట్ ఓకే ప్రొటనేషన్ చేస్తున్నామా ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ సిహెచ్ త్రీ ఓకే ఓహెచ్ సింగిల్ బాండ్ పిహెచ్ పిహెచ్ ఓహెచ్ ప్లస్ ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ వచ్చింది కదా వెంటనే ఏమవుతుందమ్మా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది డిహైడ్రేషన్ ఓకేనా రైట్ మైనస్ హెచ్ టు ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ సిహెచ్ త్రీ ఓకే ఓహెచ్ కార్బన్ పిహెచ్ పిహెచ్ పాజిటివ్ చార్జ్ మోర్ స్టేబుల్ కార్బో కేటయాన్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో రీఅరేంజ్మెంట్ చేయాలి ఓకేనా రీఅరేంజ్మెంట్ చేయాలంటే ఇక్కడ రెండు సేమ్ గ్రూప్సేగా ఉంది మిథైల్ మిథైలే కదా ఉంది ఏ మిథైలైనా షిఫ్ట్ చేయొచ్చు సార్ రీఅరేంజ్మెంట్ జరుగుతుందా ఇది మీరు మోర్ స్టేబుల్ కార్బో కేటయాన్ అన్నారు కదా రెండు బెంజిన్ రింగ్స్ ఉన్నాయి కదా మరి రీఅరేంజ్మెంట్ జరుగుతుందా ఆ డౌట్ వస్తుంది అక్కడ కంపల్సరీగా జరిగిద్దాం ఇక్కడ బెంజిన్ రింగ్స్ ఉన్నా సరే ఫైవ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవుతుంది ఇక్కడ ఏమున్నాయి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ కార్బోకేటయాన్స్ని స్టెబిలైజ్ చేస్తాయి ఫైవ్ ఎలక్ట్రాన్స్ కంటే కూడా లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా స్టెబిలైజ్ చేస్తాయి ఓకేనా సో కంపల్సరీగా ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది ఏ షిఫ్ట్ చేయాలి మిథైల్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ అమ్మా మిథైల్ షిఫ్ట్ సిహెచ్ త్రీ మైనస్ షిఫ్ట్ రీఅరేంజ్మెంట్ ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ ఓహెచ్ లోన్ పేర్ పాజిటివ్ చార్జ్ సింగిల్ బాండ్ పిహెచ్ పిహెచ్ సిహెచ్ ఓకే ఫాలోడ్ బై స్టెబిలైజ్ కార్బోకేటయాన్ స్టెబిలైజ్ చేస్తాయి కదా లోన్ పేర్స్ ఏమొస్తుంది మా ప్రొడక్ట్ ఏమొస్తుంది సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ డబల్ బాండ్ ఓ హెచ్ ప్లస్
single bond, PH, PH, CH3. Okay. Next step line root nama catalyst H plus ichayal gada H plus release out. Final product into chudandi CH3 single bond C double bond O carbon PH PH CH3 plus H plus. Okay na? Ma, search on reaction chudandi remaining process anta kuda same. ఓకేనా okay, ఫస్ట్ స్టెప్ మనకి ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ స్టెప్లో ప్రొటనేషన్ ఎక్కడ చేయాలి అనే ఆ పాయింట్ దగ్గరే మనకి మొత్తం కాన్సెప్ట్ అంతా ఉంటుంది. అక్కడ మీరు రాంగ్ చేశారనుకోండి ఆన్సర్ మొత్తం రాంగ్ వచ్చేస్తుంది. ఓకేనా? అంటే ఫస్ట్ మనం డిసైడ్ చేసే ఆ ఫస్ట్ స్టెప్ దగ్గరే మొత్తం ఆన్సర్ అంతా ఉంటుంది. స్టెబిలిటీ ఆఫ్ కార్బో క్యాటయాన్, కార్బో క్యాటయాన్ స్టెబిలిటీ బేస్ చేసుకొని మనకి ప్రొడక్ట్ అనేది ఉంటుంది H ప్లస్. ఓకేనా? ఎవరికైనా రియాక్షన్ డౌట్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ నుంచి ప్రొసీజర్ అంతా సేమే మొత్తం. ఈ యొక్క ఫస్ట్ స్టెప్ మనకు మెయిన్, ప్రొటనేషన్ ఎక్కడ చేయాలి, దేని బేస్ చేసుకొని చేయాలి, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ బేస్ చేసుకొని ప్రొటనేషన్ చేయాలి. ఓకేనమ్మా? ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాం? Protonation followed by dehydration followed by rearrangement then followed by again deprotonation. Okay na? Amma chudandi reaction chudandi H plus anedi okay na? ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? ప్లస్ అనేది OH గ్రూప్కి మాత్రమే. ఏంటనే డౌట్ అర్థం కాలేదే నాకు. గ్రూప్ లో నోట్స్ పెట్టానుగా, గ్రూప్ లో నోట్స్ పెట్టాను. రైట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేస్ చూద్దాం. అభిరామ్ వచ్చావా, క్లాస్కి వచ్చావా? అభిరామ్ క్లాస్ రాలేదమ్మా? అభిరాము ఓకే 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 రైట్. ఎవరైనా సరే ఒకటి స్క్రీన్ షాట్ ఒకటి పెట్టండి అమ్మా నాకు గ్రూప్ లో. ఓకేనా? మెకానిజం అయిపోయింది కదా, నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం మనం. ఎవరైనా సరే ఒకటి స్క్రీన్ షాట్ ఒకటి పెట్టండి. ఓకే రైట్, నెక్స్ట్ వన్. ఇది సెకండ్ కేస్ మనం డిస్కస్ చేసింది, ఇది సెకండ్ కేస్. ఓకేనా? ప్రొడక్ట్ ఏమొచ్చింది? సిహెచ్ త్రీ సి డబల్ బాండ్ ఓ కార్బన్ పిహెచ్. మీరు కూడా స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి, ఇది ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ థర్డ్ కేస్.
third case. For example, pH CH3 OH single bond pH CH3 OH ఇలా ఇచ్చడమా ఎగ్జాంపుల్ మాలిక్యూల్ సిమెట్రికల్ అన్సిమెట్రికల్ చూడండి మాలిక్యూల్ సిమెట్రికల్ అన్సిమెట్రికల్ molecule symmetrical unsymmetrical is a symmetrical molecule left to right same only okay protonation H plus product time vastundi right first same method compound isthunna first CH3 single bond PH OH single bond PH CH3 OH okay protonation first step idi symmetrical molecule kabatti OH group medana add cheyochu manam ekkadaina protonation cheyochu first OH group medana cheyochu or second OH group medana protonation cheyochu okay no problem sir first OH group daga protonation chestunna em vastama H plus ఇక్కడ యాడ్ అవుతుంది కదా CH3 సింగిల్ బాండ్ PH OH సింగిల్ బాండ్ PH CH3 OH2 ప్లస్ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది ఓకేనా డిహైడ్రేషన్ మైనస్ H2 ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా CH3 సింగిల్ బాండ్ PH OH సింగిల్ బాండ్ PH CH3 carbocation okay right press any mistake chesana correct kada right now ipudu ee case lo meer observe cheyalsina point entante migration cheyali third case ipudu ikkada two different groups unnai phenyl group undi methyl group undi మరి ఇప్పుడు ఈ టూ మీ గ్రూప్స్లో ఏ గ్రూప్ను మైగ్రేట్ చేయాలి అనేది మనకి డౌట్ వస్తుంది అవునా అమ్మ అర్థమవుతుందా ఈ కేసులో మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ కేసులో ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్ ఈ రియాక్షన్లో ఈ కేసు ఇంపార్టెంట్ రీఅరేంజ్మెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ టూ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి ఫినైల్ గ్రూప్ ఉంది మిథైల్ గ్రూప్ ఉంది మరి ఇప్పుడు ఆ టూ గ్రూప్స్లో మైగ్రేటరీ యాప్టిట్యూడ్ అంటే ఏ గ్రూప్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఏ గ్రూప్ ఫాస్ట్ గా రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అవుతుంది అనేది మరి మనకి ఎలా తెలుస్తుంది ఓకేనా అది మనం చూసి చెప్పకూడదు మనం ఓకేనా దానికి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఉంటుంది ఓకేనా ల్యాబ్ లో ఈ ఫైండ్ అవుట్ చేస్తారు కైనెటిక్స్ మీ కెమికల్ కైనెటిక్స్ టాపిక్ అయిపోయింది కదా ఓకేనా అలాగే కైనెటిక్స్ ఉంటాయి మెకానిజమ్స్ కి ఆ కైనెటిక్స్ మెజర్మెంట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు ఓకేనా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన పాయింట్ ఏంటంటే మైగ్రేటరీ యాప్టిట్యూడ్ అనేది ఫినైల్ గ్రూప్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఎవరు ఫినైల్ నెక్స్ట్ ఆల్కైల్ గ్రూప్ నెక్స్ట్ హైడ్రోజన్ ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈ మైగ్రేటరీ యాప్టిట్యూడ్ అనేది ఒక్కొక్క బుక్ లో ఒక్కోలాగా ఉంటుందమ్మా ఓకేనా
ఇది ఈ ఆర్డర్ వచ్చేసరికి జరిమాచి అనే బుక్లో ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి అది కొంచెం ఫేమస్ బుక్ ఓకేనా ఆ బుక్లో ఇది ఆర్డర్ మీరు కనుక ఇంకా వేరే బుక్ చూస్తే వేరే ఆర్డర్ ఉంటుంది ఓకే కొంచెం ఇది స్టాండర్డ్ బుక్ కాబట్టి ఎక్కువగా క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు ఇదే ఫాలో అవుతారు జరిమాచి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు ఫస్ట్ ఫినాల్ గ్రూప్కి ఎక్కువ ఉంటుంది మైగ్రేటరీ యాపిటిట్యూడ్ నెక్స్ట్ ఆల్కాల్ గ్రూప్కి ఉంటుంది నెక్స్ట్ హైడ్రోజన్ ఓకేనా ఇది మైగ్రేటరీ యాప్టిట్యూడ్ ఆర్డర్ ఓకే రైట్ ఇప్పుడు మనం ఏ గ్రూప్ మైగ్రేట్ చేయాలి ఫినాల్ గ్రూప్ని మైగ్రేట్ చేయాలి ఓకేనా ఏ గ్రూప్ అమ్మా ఫినాల్ గ్రూప్ ఏమొస్తుందో చూడండి ఆన్సర్ ఏమొస్తుంది CH3 single bond OH lone pair positive charge single bond okay PH CH3 okay na the product form avutundi next step lo em cheyali లోన్ పేర్ స్టెబిలైజ్ చేస్తాయి కదా ఓకే CH3 సింగిల్ బాండ్ డబల్ బాండ్ OH ప్లస్ సింగిల్ బాండ్ PH CH3 ఓకేనా ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ వచ్చింది చూసారా వెంటనే ఏం చేస్తుంది ఇది హెచ్ ప్లస్ రిలీజ్ చేస్తుంది కదా ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది CH3 సింగిల్ బాండ్ డబల్ బాండ్ ఓ సింగిల్ బాండ్ PH CH3 ప్లస్ హెచ్ ప్లస్ సార్ చూడండి ఓకేనా ఈ క్వశ్చన్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మనకి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట రీఅరేంజ్మెంట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా మైగ్రేటరీ యాప్టిట్యూడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా ఫినాల్కి ఎక్కువ ఉంటుందన్నమాట స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది మైగ్రేటరీ యాప్టిట్యూడ్ అంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఫినాయిల్ గ్రూప్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది కంపేర్ టు ఆల్కైల్ గ్రూప్స్ ఓకేనమ్మా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చూడండి దీనిలో రియాక్షన్లో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా కింద ప్రార్థన అమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చూడండి స్టెప్ అర్థమైందా ఇది మైగ్రేటరీ యాప్టిట్యూడ్ ఓకే రైట్ సరే మరలా చూడండి ఎవరికైనా అర్థం కాకపోతే ఫస్ట్ స్టెప్ ఏం చేసాం చూడండి ఇక్కడ రొటనేషన్ చేసాం అంటే హెచ్ ప్లస్ అని మనం యాడ్ చేసాం ఓకేనా నెక్స్ట్ స్టెప్లో డీహైడ్రేషన్ చేసాం కార్బోకాటయాన్ ఫార్మేషన్ జరిగింది నెక్స్ట్ ఈ పాయింట్ మనకి బాగా ఇంపార్టెంట్ ఇక్కడ టూ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి టూ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పుడు సేమ్ గ్రూప్స్ ఉంటే ఏదైనా మైగ్రేట్ చేయొచ్చు కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఏ గ్రూప్ మైగ్రేట్ చేయాలి అంటే ఏది ఫాస్ట్గా మూవ్ అవుతుందని తెలియాలి మనకి ఓకేనా సో అప్పుడు మనం ఈ మైగ్రేటరీ యాప్టిట్యూడ్ని ఫాలో అవ్వాలి ఓకేనా రేపు ఎగ్జామ్ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇస్తాడు ఎక్కడ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఇస్తాడు ఏ గ్రూప్ను మైగ్రేట్ చేస్తావు ప్రశ్న అర్థమైందా ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది ఒకటి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది ఏ గ్రూప్ను మైగ్రేట్ చేస్తావు నువ్వు
డొనేటింగ్ గ్రూప్ను మైగ్రేట్ చేయాలి ఎప్పుడైనా సరే. రీఅరేంజ్మెంట్ అనేది ఎందుకు జరుగుతుంది? ఈ కార్బోకేటానికి ఎలక్ట్రాన్స్ కావాలి, ఓకేనా? అంటే ఇక్కడ నుంచి లీవ్ అయ్యే గ్రూప్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండడం అంటే మళ్ళీ మీరు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అప్లై చేయద్దు. సింపుల్గా తీసుకోండి, ఒక ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఉంది, ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ ఉంది. ఏ గ్రూప్ను మైగ్రేట్ చేస్తాము? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ను మైగ్రేట్ చేయాలి, ఓకేనా? మనం ఆ డైరెక్షన్లో ఆలోచించాలి. ఓకే, ఇది ఫైనల్గా మనకి ఇట్లా వస్తున్నాము ప్రొడక్ట్. ఓకేనమ్మా, వీళ్ళు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఇంకా ఓకే రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫోర్త్ కేస్, ఇది కూడా ఒకటి స్క్రీన్ షాట్ అవుతుంది ఏంటమ్మా, నేను ఆ ఫేస్ పడేటట్టుగా తీయండి ఒకటి ఏదైనా. ఓకేనా రైట్, అంటే ఇది థర్డ్ కేసు అమ్మా. ఈ థర్డ్ కేసులో మెయిన్గా రీఅరేంజ్మెంట్ చూసుకోండి. ప్రీవియస్ కేసులో అయితేనేమో మనకి ప్రొటనేషన్ ఫస్ట్ స్టెప్, ఏ స్టెప్ మా ప్రొటనేషన్ చేయాలనేది చూసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ కేసు ఇంపార్టెంట్ కేసు, రింగ్ ఎక్స్పాన్షన్స్. ఓకే రైట్, ఓకే ఫోర్త్ కేసుకి వెళ్ళే ముందు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చేస్తాము. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. ఓహెచ్ సి ఇక్కడ ఏదో గ్రూప్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఏదో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయమ్మా, ఓకేనా? ఇక్కడ ఎక్స్ అనే గ్రూప్స్ ఏవో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంపౌండ్కి మనం ప్రొడక్ట్ రాయాలి. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. సరే ఎక్స్ అంటే ఏంటి, ఎన్ వద్దు, కార్బోకేటన్ ఇక్కడ ఫామ్ అయింది. ఈ టూ గ్రూప్స్లో ఏది మైగ్రేట్ చేస్తావు? ఎలక్ట్రాన్ డొనేటింగ్ మైగ్రేట్ చేస్తావు, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ మైగ్రేట్ చేస్తావు? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ మైగ్రేట్ చేయాలి, ఓకేనా? పాయింట్ మర్చిపోకూడదు. నువ్వు ఆన్సర్ ఏమొస్తుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ డబల్ బాండ్ ఓ సి ఎక్స్ ఎక్స్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. అలా రావాలి ఆన్సర్. అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ మనకి రీఅరేంజ్మెంట్లో పార్టిసిపేట్ అవుతుంది. లేదు సార్ మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరికైనా ఎగ్జాంపుల్ కావాలనుకుంటే ఇవి చూడండి, సిహెచ్ త్రీ CH3 PHNO2, అంటే బెంజిన్కి NO2 గ్రూప్ ఉంది. ఏ గ్రూప్ మైగ్రేట్ చేస్తావు? CH3 మైగ్రేట్ చేస్తావా, PHNO2 మైగ్రేట్ చేస్తావా? CH3 గ్రూప్ మైగ్రేట్ చేస్తావా, NO2 గ్రూప్ మైగ్రేట్ చేస్తావా? వెరీ గుడ్, CH3 గ్రూప్ను మైగ్రేట్ చేయాలి. NO2 గ్రూప్ ఎందుకు చేయకూడదు సార్? NO2 అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని అది తీసుకుంటుంది. ఇంకా పక్కన ఉన్న కార్బన్కి అదేమి ఇస్తుంది, ఇస్తుందా? కార్బోకేటయానికి ఇవ్వదు. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ని మనం షిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ కేసు అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీకు ఇవే ఉంటాయి. ఫోర్త్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5-మెంబర్డ్ రింగ్ ఉంది. ఈ 5-మెంబర్డ్ రింగ్ 6-మెంబర్డ్ రింగ్కి కనెక్ట్ అయింది.
5 member ring 6 member ring connect ayindi. Okay, same reaction protonation cheyali. H plus product ఏం వస్తుంది సరే ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసే ముందు ఒక బేసిక్ కొన్ని బేసిక్ ఫండమెంటల్ పాయింట్స్ ఫస్ట్ ఇయర్ లోయే ఒకసారి డిస్కస్ చేద్దాం నేను క్లాస్ లో మీకు చాలా సార్లు చెప్పాను 3 మెంబర్డ్ 4 మెంబర్డ్ రింగ్స్ ఆర్ అన్స్టేబుల్ 5 మెంబర్డ్ 6 మెంబర్డ్ రింగ్స్ ఆర్ స్టేబుల్ అని చెప్పాను 5 6 రెండు స్టేబుల్ ఓకేనా 5 కంటే కూడా 6 మోర్ స్టేబుల్ ఓకే అంటే మీనింగ్ ఏంటమ్మా 3 మెంబర్డ్ రింగ్ 4 మెంబర్డ్ రింగ్ కన్వర్ట్ 3 మెంబర్డ్ రింగ్ 4 మెంబర్డ్ రింగ్ లాగా కన్వర్ట్ అవడానికి ట్రై చేస్తది ఓకేనా 4 మెంబర్డ్ 5 మెంబర్డ్ రింగ్ లాగా కన్వర్ట్ అవడానికి ట్రై చేస్తాం చూడండి ఇప్పుడు 3 మెంబర్డ్ రింగ్ ఉంది అనుకోండి ఫర్ సపోజ్ ఇలా ఈ 3 మెంబర్డ్ రింగ్ ఇక్కడ మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 4 కార్బన్స్ అంటే 4 మెంబర్డ్ రింగ్ లా ట్రై చేస్తాం అవడానికి 4 మెంబర్డ్ రింగ్ లాగా కన్వర్ట్ అవడానికి ట్రై చేస్తాం ఎందుకు సార్ ఎందుకు అవుతుందలా 3 మెంబర్డ్ రింగ్ లో స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు 4 మెంబర్డ్ రింగ్ 3 మెంబర్డ్ రింగ్ లో స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది ఆ స్ట్రెయిన్ తగ్గించుకోవడం కోసం 3 మెంబర్డ్ 4 మెంబర్డ్ రింగ్ లా కన్వర్ట్ అవడానికి ట్రై చేస్తా ఉంటుంది ఇప్పుడు అలాగే 4 మెంబర్డ్ రింగ్ 4 మెంబర్డ్ రింగ్ 5 మెంబర్డ్ రింగ్ లా కన్వర్ట్ అవడానికి ట్రై చేస్తా ఉంటుంది రింగ్ ఎక్స్‌పాన్షన్ లో ఫాస్ట్ గా పార్టిసిపేట్ అవుతా ఉంటాయి ఎందుకు సార్ 5 మెంబర్డ్ లో కంటే కూడా 4 మెంబర్డ్ లో స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ 5 మెంబర్డ్ 5 మెంబర్డ్ రింగ్ స్టేబుల్ ఏ అని 5 6 లాగా కన్వర్ట్ అవడానికి ట్రై చేస్తా ఉంటది ఎందుకు సార్ రెండు స్టేబుల్ అంటున్నారు కదా ఇది ఎక్స్ట్రా స్టేబుల్ ఇది స్టేబులే ఇది ఎక్స్ట్రా స్టేబుల్ దీనికి కూడా ఎక్స్ట్రా స్టెబిలిటీ కోసం ఏం చేస్తారంటే ఇది రింగ్ ఎక్స్పాన్షన్ లో పార్టిసిపేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటది ఓకేనా వీటన్నిటిని ఏమంటారంటే రింగ్ ఎక్స్పాన్షన్స్ అంటారు రింగ్ ఎక్స్పాన్షన్స్ రింగ్ ఎక్స్పాన్షన్స్ ఓకేనా అంటే 3-4 లాగా కన్వర్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది 4-5 లాగా కన్వర్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది 5-6 లాగా కన్వర్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది చాలా మంది డౌట్ ఏంటంటే సార్ డైరెక్ట్ గా 3-6 రాయకూడదా ఈ 3-6 రాయకూడదా అలా ఆలోచిస్తారు డిఫరెంట్గా అలా కూడా చేయొచ్చు కాకపోతే అది మ్యాక్సిమం చాలా తక్కువ కేసెస్ లో ఉంటాయి అంటే మీరు చూసుంటారు ఆల్రెడీ ఇంట్రామాలిక్యులర్ రియాక్షన్స్ అని చెప్పి ఇదిగోండి ఇలాంటి కేసెస్ లో మాత్రమే అవి పాజిబుల్ అవుతాయి ఓకేనా సో అంటే డైరెక్ట్ గా మనం 3-6 రాయలేము ఓకేనా ఎప్పుడైనా సరే జస్ట్ ఒక ఒక కార్బన్ ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది 2 కార్బన్స్ ఇంక్రీజ్ ఇట్లా 3-4 4-5 5-6 అలా కన్వర్షన్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ ఓకేనా రైట్ ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం జాగ్రత్తగా వినాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది 5 మెంబర్డ్ రింగ్ ఇది వచ్చేసరికి 6 మెంబర్డ్ రింగ్ రెండు స్టేబుల్ కానీ ఇది మోర్ స్టేబుల్ ఇది స్టేబుల్ ఇది మోర్ స్టేబుల్ ఓకేనా అర్థమవుతుందా సార్ 7 ఉంటే ఏంటి సార్ పరిస్థితి ఒకవేళ మన దగ్గర 7 మెంబర్డ్ రింగ్ ఉంటే ఏంటి పరిస్థితి ఇది 7 ఈ 7 మెంబర్డ్ రింగ్ 6 మెంబర్డ్ రింగ్ లాగా రావడానికి ట్రై చేస్తారు చూడండి రివర్స్ రాశాను నేరో మార్క్ అంటే మనకున్న అన్ని రింగ్స్ లో కంటే కూడా 6 మెంబర్డ్ రింగ్ మోర్ స్టేబుల్ 3-5 వరకు 6 లాగా ట్రై చేస్తూ ఉంటాయి అవడానికి అర్థమవుతుందా నెక్స్ట్ 6-అబో అంటే 7-8-9 ఆ రింగ్స్ ఉన్నాయి చూసారా అవి కూడా 6 లాగా రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఓకేనా అంటే ఓవరాల్గా 6 మెంబర్ రింగ్ అనేది మోర్ స్టేబుల్ 6కి బిలో ఉన్నాయన్నీ కూడా 6 లాగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయి 6కి అబవ్ ఉన్నాయి కూడా 6 లాగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఓకేనా
ఇవన్నీ ఏంటంటే రింగ్ ఎక్స్పాన్షన్స్. ఇది వచ్చేసరికి రింగ్ కాంట్రాక్షన్. దీన్ని ఏమంటారంటే రింగ్ కాంట్రాక్షన్ అంటారు. ఇవన్నీ మనకి ఫస్ట్ ఇయర్ లో వస్తాయమ్మా, అక్కడ డిస్కస్ చేసాం ఆల్రెడీ. రింగ్ కాంట్రాక్షన్ చూడండి, ఆరవ మార్పు రివర్స్ రాశాను సెవెన్. ఇట్ ఈస్ రింగ్ కాంట్రాక్షన్. ఓకేనా? ఇప్పుడు మీకు ఓవరాల్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది, రైట్? ఇప్పుడు మన దగ్గర 5, 6 రెండు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో ఎవరు రింగ్ ఎక్స్పాన్షన్ లో పార్టిసిపేట్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడండి. ఈ రెండింటిలో ఎవరు రింగ్ ఎక్స్పాన్షన్ లో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటారు? ఇది పార్టిసిపేట్ అయింది అనుకోండి 6 లాగా అవుతుంది. ఒకవేళ ఇది పార్టిసిపేట్ అయింది అనుకోండి 7 అవుతుంది. 7 అయితే అన్స్టేబుల్, 6 స్టేబుల్. ఒకవేళ ఇది పార్టిసిపేట్ అయింది అనుకోండి 7 అవుతుంది, అన్స్టేబుల్ అయిపోతుంది. సో ఇక్కడ చేయకూడదు. మరి ఈ కేసు చూడండి, ఇది 5 స్టేబులే, కానీ రింగ్ ఎక్స్పాన్షన్ లో పార్టిసిపేట్ చేస్తే 6 అవుతుంది, ఎక్స్ట్రా స్టెబిలిటీ వస్తుంది. మరి అప్పుడు ఏది బెటర్, 5 బెటరా 6 బెటరా? 5 మెంబర్డ్ రింగ్ ఈస్ బెటర్, అవునా? అంటే ఈ ఎగ్జాంపుల్లో మనకి 5 మెంబర్డ్ రింగ్ అనేది రింగ్ ఎక్స్పాన్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్. ఓకేనమ్మా, రైట్. ఇంతవరకు డౌట్ ఏం లేదు కదా? అంటే 5, 6లో 5 మెంబర్ ఫాస్ట్గా రింగ్ ఎక్స్పాన్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? అది ఫైనల్ పాయింట్, రైట్. మరి ప్రొటనేషన్ ఎక్కడ చేయాలి సార్? ప్రొటనేషన్ ఎక్కడ చేయాలి సార్? చూడండి, ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ప్రొటనేషన్ చేద్దాం. ఈ రఫ్ చేసేసేదమ్మా, రైట్. ప్రొటనేషన్ చేద్దాం, 5 మెంబర్ రింగ్, 5 మెంబర్ రింగ్ అలాంగ్ విత్ 6 మెంబర్ రింగ్, ఓహెచ్ ఓహెచ్. ఓకే, ప్రొటనేషన్ చేద్దామమ్మా, హెచ్ ప్లస్ ప్రొటనేషన్. ఎక్కడ చేద్దాం ప్రొటనేషన్? 5 మెంబర్ రింగ్ ఉన్న ఓహెచ్ గ్రూప్లు చేయాలా, 6 మెంబర్ రింగ్ ఉన్న ఓహెచ్ గ్రూప్లు చేయాలా ప్రొటనేషన్? సరే, 6కి చేద్దాం. ఎందుకు సార్ 6కే చేస్తున్నారు, 5కి చేయొచ్చు కదా? చూద్దాం అసలు ముందు పాసిబిలిటీ చూద్దాం. ఫస్ట్ 6కి చేసి చూద్దాం. 5 మెంబర్ రింగ్, 6 మెంబర్ రింగ్, ఓహెచ్ ఓహెచ్ 2 ప్లస్. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుందిగా, ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కదమ్మా, ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, -H2O. ఓకే, 5 మెంబర్ రింగ్ అలాంగ్ విత్ 6 మెంబర్ రింగ్, ఓకే, పాజిటివ్ ఛార్జ్ OH. నెక్స్ట్, ఇప్పుడు మనం జనరల్గా అయితే ఆల్కైల్ షిఫ్ట్ కానీ మెథైల్ షిఫ్ట్ అలాంటివి చేస్తాం, గ్రూప్ షిఫ్ట్ చేస్తాం, రీఅరేంజ్మెంట్ చేస్తాం. కానీ ఇక్కడ రీఅరేంజ్మెంట్ చేయడానికి గ్రూప్స్ ఏమీ లేవు, రింగ్స్ ఉన్నాయి. అంటే రింగ్ ఎక్స్పాన్షన్ చేయాలి. ఏం చేయాలి? రింగ్ ఎక్స్పాన్షన్. ఓకేనా? రింగ్ ఎక్స్పాన్షన్ చేయాలమ్మా.
రింగ్ ఎక్స్పాన్షన్ ఎలా చేయాలో ఒకసారి క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది సిక్స్ మెంబర్డ్ రింగ్ అమ్మా, ఇది ఫైవ్ మెంబర్డ్ రింగ్. ఫైవ్ మెంబర్డ్ రింగ్ రింగ్ ఎక్స్పాన్షన్లో పార్టిసిపేట్ అవుతుంది, అవునా? అంటే ఫస్ట్ ఇది ఏమవుతుందంటే ఒక బాండ్ బ్రేక్ చేసుకుంటుంది. యాక్చువల్గా ఇది రాయకూడదు, డైరెక్ట్గా రాయాలి, అర్థమవడం కోసం చెప్తున్నాను. ఈ బాండ్ని ఇలా బ్రేక్ చేసాం, ఇక్కడ ఛార్జ్ ఏమొస్తుందమ్మా? మైనస్, ఇక్కడ ప్లస్. రాయొచ్చా చూడండి, ఫైవ్ మెంబర్డ్ రింగ్ మైనస్ అలాంగ్ విత్ సిక్స్ మెంబర్డ్ రింగ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, ఇక్కడ కూడా పాజిటివ్ వస్తుందిగా, అడ్జసెంట్ ఇక్కడ ఓహెచ్ రైట్. అబ్జర్వ్ చేయండి, ఈ బాండ్ బ్రేక్ చేసాం, మైనస్ ప్లస్, ఓకేనా? ఈ పాజిటివ్ సర్కిల్ చేసిన పాజిటివ్ ఛార్జ్ ఆల్రెడీ ఉంది, ప్రీవియస్సే ఉంది. సర్కిల్ చేసిన పాజిటివ్ ఛార్జ్ ప్రీవియస్సే ఉంది అది, ఓకేనా? ఇప్పుడు మనం రాసిన పాజిటివ్ ఛార్జ్ కాదు, ప్రీవియస్సే ఉంది. ఇప్పుడు మనం రాసిన పాజిటివ్ ఛార్జ్ సర్కిల్ చెయ్యండి, సర్కిల్ చెయ్యండి మనం రాసిన పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? రైట్, ఓకేనమ్మా? చూడండి ఒకసారి, కొంచెం పెద్ద స్ట్రక్చర్ రాద్దాం. ప్లస్ ఇక్కడ, ప్లస్ మైనస్. ఈ ప్లస్ మైనస్ ఎందుకు రాసాము చూడండి, ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేసాము కదా, మైనస్ ప్లస్, ఇక్కడ ఓహెచ్ గ్రూప్ ఉంటుంది. ఓకే రైట్, ఇప్పుడు ఈ మైనస్కి సర్కిల్ చేసిన మైనస్, ఈ సర్కిల్ చేసిన ప్లస్, ఈ రెండింటికి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. చూడండి, సర్కిల్ చేసిన మైనస్కి ఈ కార్బన్కి, ఈ సర్కిల్ ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఫైవ్ మెంబర్డ్ రింగ్ కాస్త సిక్స్ మెంబర్డ్ రింగ్గా కన్వర్ట్ అయింది. చూడండి, ఇక్కడ మైనస్ ప్లస్ న్యూట్రల్ అయిపోతాయి, ఓకేనా? సిక్స్ మెంబర్డ్ రింగ్ రెండు కూడా సిక్స్ మెంబర్డ్ రింగ్స్ అని, బోత్ ఆర్ సిక్స్ మెంబర్డ్ రింగ్స్, ఓకేనా? రెండు కూడా సిక్స్ మెంబర్డ్ రింగే ఉంటాయి, రెండింటికి కామన్గా ఒక కార్బన్ ఉంటుంది, రెండింటికి కామన్గా ఒక కార్బన్ ఉంటుంది. చూడండి, ఓకే రైట్, ఇదిగో ఇక్కడ ఓహెచ్ గ్రూప్ ఉంది కదా, ఓహెచ్ గ్రూప్ ఏం చేస్తుందమ్మా, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుందిగా, ఓకేనా? రైట్, స్టెప్ విడిగా రాద్దాము, కన్ఫ్యూజ్ అవుతారు. మరి ఓహెచ్ గ్రూప్ని ఎక్కడ రాయాలి? ఈ కార్బన్ కామన్ కార్బన్, సర్కిల్ చేసింది కామన్ కార్బన్, ఇదిగోండి ఇది. ఈ కామన్ కార్బన్ నుంచి ఫస్ట్ కార్బన్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, దీనికి ఓహెచ్ గ్రూప్ ఉంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ స్ట్రక్చర్ చూడండి, సిక్స్ మెంబర్డ్ రింగ్, అగైన్ సిక్స్ మెంబర్డ్ రింగ్, డబల్ బాండ్ ఓ హెచ్ ప్లస్ పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుందమ్మా, హెచ్ ప్లస్ రిలీజ్ చేస్తుందిగా, ఫైనల్ ప్రొడక్ట్ ఏమొస్తుంది?
డబల్ బాండ్ చూడండి. ఫస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి రియాక్షన్, రియాక్షన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఏ స్టెప్లో ఏం జరిగింది సరే, రియాక్షన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే రైట్, ఓకే ఒకసారి చూడమ్మా. ఫస్ట్ స్టెప్లో ప్రొటనేషన్ చేసి రైట్. ఇప్పుడు మీకు వచ్చే డౌట్స్ చెప్తాను చూడండి. మనం 6-మెంబర్ రింక్ ఉన్న ఓహెచ్ గ్రూప్కి ప్రొటనేషన్ చేసాం అవునా? 6-మెంబర్ రింక్ ఉన్న ఓహెచ్ గ్రూప్కి ప్రొటనేషన్ చేస్తే 5-మెంబర్ రింగ్ ఎక్స్పాన్షన్లో పార్టిసిపేట్ చేసింది. అదే ఫర్ సపోజ్ మీరు 5-మెంబర్ రింగ్ ఉన్న ఓహెచ్ గ్రూప్ ప్రొటనేషన్ చేశారనుకోండి, ఈ 6-మెంబర్ రింగ్ ఎక్స్పాన్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. అప్పుడు 6 కాస్త 7 అవుతుంది. మరి ఇప్పుడు ఏది కరెక్టో మీరే చెప్పండి. ఇది కరెక్టా, ప్రొటనేషన్ ఇక్కడ కరెక్టా? ఇక్కడ చేశారనుకోండి ప్రొటనేషను, ఇది రింగ్ ఎక్స్పాన్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది, 6 పార్టిసిపేట్ చేస్తుంది. అంటే రివర్స్, ఇక్కడ ప్రొటనేషన్ చేస్తే ఇది పార్టిసిపేట్ అవుతుంది రింగ్ ఎక్స్పాన్షన్. దీని మీద ప్రొటనేషన్ చేసామనుకోండి, 6-మెంబర్ రింగ్ ఓహెచ్ మీద ప్రొటనేషన్ చేసామనుకోండి, 5-మెంబర్ రింగ్ ఎక్స్పాన్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. రివర్స్ రెండిటి ఓకేనా? సో 6-మెంబర్ రింగ్ మీద ఉన్న ఓహెచ్ గ్రూప్ మీద మనం ప్రొటనేషన్ చేయాలి. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేశామమ్మా, కార్బోకేటయాన్ ఫార్మేషన్ జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం మిథైల్ షిఫ్ట్గా అలాంటివి చేస్తాం, అలాంటివి ఇక్కడ ఏమి లేవు, రింగ్స్ ఉన్నాయి. ఈ 5-మెంబర్ రింగ్ రెడీగా ఉంది, ఎప్పుడు రింగ్ ఎక్స్పాన్షన్లో పార్టిసిపేట్ చేద్దామా అని చెప్పి రెడీగా ఉంది ఓకేనా? ఇది రింగ్ ఎక్స్పాన్షన్లో పార్టిసిపేట్ అయింది. ఫస్ట్ ఏం చేసాము చూడండి, ఇక్కడ ఈ బాండ్ని బ్రేక్ చేసాము ఓకేనా? సిగ్మా బాండ్ని బ్రేక్ చేసాము, మైనస్ ప్లస్గా రాశాను చూడండి, మైనస్ ప్లస్. సిగ్మా బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్కి వచ్చేసాయి, కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది ఓకేనా? రైట్, సర్కిల్ చేయని పాజిటివ్ ఛార్జ్ ఇప్పుడు వచ్చింది. సర్కిల్ చేసిన పాజిటివ్ ఛార్జ్ ఆల్రెడీ ప్రీవియస్ ఉంది. ఈ సర్కిల్ చేసిన నెగటివ్, ఈ సర్కిల్ చేసిన పాజిటివ్ రెండు కూడా కలిసిపోతాయని, అంటే ఈ కార్బన్ దీంతో బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. ఎందుకు సార్ ఇక్కడ చేయొచ్చు కదా, ఇక్కడ చేస్తే మళ్ళీ 5 అవుతుంది, ఇక్కడ చేస్తే 6 అవుతుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ కార్బన్ ఈ కార్బన్కి రెండింటికి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అలా జరిగితే ఏమొస్తుంది సార్? 5-6 అవుతుంది, 1, 2, 3, 4, 5, 6 6-మెంబర్ రింగ్ అవుతుంది. సో అందుకని మనం అక్కడ యాడ్ చేసాం. కొంతమందికి ఈ డౌట్లు వస్తూ ఉంటాయి, ఈ మైనస్ని ఇక్కడ యాడ్ చేసే కదా, ఇంకెందుకు ఇక్కడ రింగ్ ఎక్స్పాన్షన్ చేయడం, దీనికి మనం అవసరం లేదు కదా, 5-ని 6 అవ్వాలి. 6 అవ్వాలంటే ఈ కార్బన్ ఈ కార్బన్కి యాడ్ అవ్వాలి, అప్పుడు 6 అవుతుంది. అంతేగాని ఈ మైనస్ ఇక్కడ యాడ్ చేసామనుకో, మళ్ళీ 5 అవుతుంది. అనవసరం రియాక్షన్ మనం చేయడం ఓకేనా? రైట్, ఈ నెగిటివ్ ఛార్జ్ కార్బన్ ఇదిగోనమ్మా, ఈ సర్కిల్ చేసిన పాజిటివ్ ఛార్జ్ కార్బన్కి యాడ్ అవుతుంది, అంటే బాండ్ ఫామ్ అవుతుంది రెండింటికి మధ్యలో ఓకేనా? ప్రీవియస్ 5-మెంబర్ రింగ్ అది, ఇప్పుడు 6 అవుతుంది చూడండి, 1, 2, 3, 4, 5, 6 అవుతుంది. 2 6-మెంబర్ రింగ్స్ రాశాం. ఈ 2 6-మెంబర్ రింగ్స్కి ఇది కామన్ కార్బన్, స్పైరో కార్బన్ లాగా ఉంది చూడండి, ఇది రెండింటికి ఇది కామన్ కార్బన్ అవునా? రైట్,
ఇక టోటల్ స్ట్రక్చర్ లో మనకి మిగిలింది ఒక పాజిటివ్ ఛార్జ్, సర్కిల్ చేయని పాజిటివ్ ఛార్జ్ ఒకటి మిగిలింది, అవునా? సర్కిల్ చేసిన పాజిటివ్, సర్కిల్ చేసిన నెగిటివ్ రెండు కలిసిపోయి బాండ్ ఫామ్ చేశాయి, న్యూట్రల్ అయిపోయింది. మనకి మిగిలింది ఒక పాజిటివ్ ఛార్జ్. ఆ పాజిటివ్ ఛార్జ్ ఎలా రాయాలి సార్? ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ఇది కామన్ కాంపౌండ్, అది కామన్ కాంపౌండ్, ఓకేనా? ఇది కామన్ కాంపౌండ్, ఓకే. ఈ కామన్ కాంపౌండ్ గురించి కొన్ని చూడండి, ఇదేంటి కామన్ కాంపౌండ్? ఈ కామన్ కాంపౌండ్ ఫస్ట్ కార్బన్ మీద ఓ ఇచ్చి దాని మీద లాస్ట్ చూడదు. కామన్ కాంపౌండ్ నుంచి ఫస్ట్ కార్బన్, ఆ ఫస్ట్ కార్బన్ మీద ఓ ఇచ్చి ఫాస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఫైవ్ ఫార్మేషన్ ఫాలో బై డిక్లరేషన్ ఇటువంటి ఫార్మేషన్, ఓకేనా? ఈ స్టెప్స్ అర్థమైతే ఎత్తి వచ్చే స్టెప్స్ ఎత్తి ఈ స్టెప్స్ లోనే మనం ఉంటాం. ఫస్ట్ ఇయర్ నేను చెప్పినప్పుడు ఎక్స్పాన్షన్స్ అయి బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది బాగా ఈజీ అర్థమైపోయి ఉంటుంది. అవి చేయని వాళ్ళ కొంచెం డిఫికల్ట్ కనిపిస్తుంది, ఓకేనా? డౌట్ చూడండి. రియాక్షన్ అవుతాం, డౌట్ ఉన్నాయా చూడండి. నెక్స్ట్ వన్ సింపుల్ రియాక్షన్, సెమీ పెనిక్యులర్ రియాక్షన్. సెమీ పెనిక్యులర్ రియాక్షన్ ఆల్రెడీ పెనిక్యులర్ రియాక్షన్ తెలుసు. ఏంటంటే ఏ సార్, ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ లో చూసినాము, సింగిల్ చెరీ త్రీ, సింగిల్ బాండ్ సిహెచ్ త్రీ ఓహెచ్ కార్బన్, సిహెచ్ త్రీ త్రీ సిహెచ్ త్రీ ఎన్హెచ్. ఇక్కడ చూడడం ఏం చేస్తున్నాము, అదొక్కటే డిఫరెన్స్. రియాజెంట్ ఫాలో అవుతుంది,
as ICC. దీని గురించి నేను మీకు ప్రధానంగా చర్చను చెప్తాను. విక్టర్ మెరమెస్ టెవర్స్ ఉంది, ఓకేనా? ఈ అన్యాయ పరిస్థితుల సందర్భం కలిస్తే ఎన్ఐహెచ్తో రియాక్షన్ చేస్తే మనకి డైజోనియం సాల్ట్ N2+ ప్రొడ్యూస్ అవుతుంది. ఏం ప్రొడ్యూస్ అవుతుంది? N2+, ఓకేనా? సబ్స్టన్స్ సిస్టమ్ సింగిల్ బాండ్ CH3 N2+ డైజోనియం అయాన్ అని అంటాం. డైజోనియం అయాన్ N2+ N2+ అనేది బెస్ట్ లివింగ్ వెహికల్. N2+ అనేది బెస్ట్ లివింగ్ వెహికల్. ఈ N2 రిమూవ్ అయిపోతుంది. కార్బన్ నెక్స్ట్ CH3 సింగిల్ బాండ్ CH3 ఇక్కడ నుంచి మామూలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఇలా కెనకలో ఉన్న కెనకలో ఎన్ఎహెచ్ గ్రూప్ ఇచ్చాడంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సోప్స్ వాటిలో ప్రిపరేషన్స్ లో యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకుని నెక్స్ట్ ఆబ్జర్వేషన్స్ లో చూద్దాము. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో
హెచ్ఐఓ4 చెప్తున్నాను మీకు. హెచ్ఐఓ4 చెప్పానా ఫస్ట్ ఇయర్లో? హెచ్ఐఓ4 చెప్పినట్టున్నాను అక్కడ ఫస్ట్ ఇయర్. సరే చూద్దాము. హెచ్ఐఓ4 అయిపోయిన తర్వాత ఆక్సిడేషన్ వచ్చినట్టు కార్బన్ బాండ్ బ్రేకింగ్ కోసం యూస్ చేస్తారు. ఓకేనా? మెకానిజం ఎవరు ఫాలో అవ్వబోతు మెకానిజం చెప్పడం కూడా నేను మీకు. ఒకవేళ మెకానిజం తెలుసుకున్నారనుకోండి మీరు ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చేయగలుగుతుంటారు. మెకానిజం తెలియకుండా ఇలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చినా చేయాలి. ఇలాంటి ఎగ్జామ్స్ వచ్చినా సరే చేయగలిగే ప్రాసెస్ చూపిస్తాను జాగ్రత్త. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐఓ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా? ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏం చేస్తున్నామా? డూయింగ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ అంటే ఏంటమ్మా? ఆక్సిజన్ ఫర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డయోల్ హెచ్ఐఓ4 ఏం చేసేదంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ డయోల్ ఇలాంటి డయోల్ సిస్టమ్ ఉంటేనే రియాక్షన్ చేస్తుంది. ఇలా కార్బన్ ఓహెచ్ ఉండాలి, అలాగే కార్బన్ అటాచ్ అయిన కార్బన్ కూడా ఓహెచ్ ఉండాలి. ఇలాంటి డయోల్ సిస్టమ్ ఉంటేనే హెచ్ఐఓ4 రియాక్షన్ చేస్తుంది. ఏం చేస్తుంది సార్? సిసి బాండ్ బ్రేక్ అయిపోతుంది. కార్బన్ కార్బన్ బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? బ్రేక్ అయిపోయి ఈ ఆల్కహాల్స్ తొందరగా ఆక్సిడేషన్ లో పార్టిసిపేట్ అవుతాయి. అంటే కరస్పాండింగ్ కార్బనల్ కాంపౌండ్స్ కన్వర్ట్ అవుతాయి. ప్రొడక్ట్ ఎలా రాయాలో ఒకసారి చూడండి. ప్రొడక్ట్ అని ఎలా రాయాలో ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఈ కార్బన్ రాస్తాం. కార్బన్ ఈ మోహించి సిలికాన్ బాండ్ గ్రూప్ కన్వర్ట్ అయిపోతుంది. రిమైనింగ్ ఈ కార్బన్ ఏమైనా టూ హైడ్రోజన్స్ ప్లస్ అలాగే చూడండి కార్బన్ రిమైనింగ్ టూ హైడ్రోజన్స్. ఓకేనా? ఇలా మన ప్రొడక్ట్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడన్న CH3 హైడ్రోజన్ OH కార్బన్ హైడ్రోజన్ OH. ఫస్ట్ కండిషన్ చెక్ చేసేవాళ్ళ ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకోవాలి. కార్బన్ బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఇంతవరకు ఫస్ట్ ప్రొడక్ట్ వస్తున్నా సెంట్రల్ ఫస్ట్ వస్తామంటారు కార్బన్ ఈ డబల్ బాండ్ గ్రూప్ అయిపోతుంది కదా. ఇంకా ఈ కార్బన్ ఏమేమి వచ్చిందని హెచ్సి CH3 హెచ్ ప్లస్ కార్బన్ సి డబల్ బాండ్ టు హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3 OH CH సింగిల్ బాండ్ CH3 హైడ్రోజన్ OH హెచ్ఐఓ4తో రియాక్షన్ చేస్తారు. ప్రొడక్ట్ ఏమవుతుందో చూడండి. ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది కదా సెంట్రల్ కార్బన్ కార్బన్ OH ఏమవుతుందమ్మా డబల్ బాండ్. ఇంకా ఏమవుతుంది CH3 హైడ్రోజన్ ప్లస్ కార్బన్ సి డబల్ బాండ్ OH డబల్ బాండ్ అయిపోతుంది కదా CH3 హైడ్రోజన్. ఓకేనా?
ఇలా మనం ప్రొడక్ట్స్ రాయాలి. ఇది ఫస్ట్ కేస్, ఇది ఫస్ట్ కేస్. అంటే డయోడ్ ఇచ్చినప్పుడు మనం ప్రొడక్ట్స్ ఓకేనా? ట్రయోల్స్ ఇచ్చాడు, ట్రయోల్స్ ఇవి డయోల్స్ కదా, ఇవన్నీ ట్రయోల్స్ ఇస్తే ఎలా రాయాలి ఒకసారి చూద్దాం. అది ట్రయోల్స్ ట్రయోల్స్ తీసుకున్నాం. ట్రయోల్స్ CH2OH సింగిల్ బాండ్ CH OH సింగిల్ బాండ్ CH2OH HIO4తో రియాక్షన్ చేస్తాం. HIO4 ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకోవాలి. డయోల్ డయోల్ కండిషన్ ఉంది రైట్. ఈ కార్బన్ కార్బన్ బాండ్ బ్రేక్ అయిపోతుందిగా, సిమిలర్లీ ఈ కార్బన్ కార్బన్ బాండ్ కూడా బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ప్రొడక్ట్ ఎలా రాయాలో చూడండి. కార్బన్ ఓహెచ్ గ్రూప్ ఏమవుతుందమ్మా? సింగిల్ బాండ్, టూ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, హెచ్ ప్లస్. ఈ మిడిల్ కార్బన్ చూడండి, సెకండ్ కార్బన్. ఈ కార్బన్ కి టూ సిగ్మా బాండ్స్ బ్రేక్ అయ్యాయి, టూ సిగ్మా బాండ్స్. ఫస్ట్ కార్బన్ కి వన్ సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యింది, అంటే ఆల్డిహైడ్ తో రియాక్షన్ ఆగిపోతుంది. సెకండ్ కార్బన్ కి టూ టైమ్స్ బ్రేక్ అయ్యింది HIO4. అంటే ఇక్కడ ఒకసారి HIO4 యాసిడ్ అయిపోతుంది. ఒక కార్బన్ తో పాజిబుల్ యాసిడ్ HCOOH ఫార్మిక్ యాసిడ్ రాసే. నెక్స్ట్ ఈ కేసు చూడండి. థర్డ్ కార్బన్ కి ఒక బాండే బ్రేక్ అయింది, ఒక సిగ్మా బాండే బ్రేక్ అయింది. సో సింబల్ బాండ్ హెచ్ హైడ్రోజన్. సరే చూడండి ఆ పాయింట్స్. అర్థమైందా పాయింట్ చూడండి, ఎలా రాసాం అర్థమైందా? అంటే టూ బాండ్స్ బ్రేక్ అయితే డైరెక్ట్ గా యాసిడ్ రాసేస్తాం. ఓకేనా? రైట్. థర్డ్ కేస్, ఇది సెకండ్ కేస్ కదా, థర్డ్ కేస్ తీసుకో. థర్డ్ కేస్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనం తీసుకున్న కాంపౌండ్ లో ఆల్డిహైడ్ ఉందనుకోండి. ఆల్డిహైడ్ ఉంది, ఆల్కహాల్ ఉంది, ఇలా ఉంది సిస్టమ్. ఓకేనా? ఆల్డిహైడ్, ఆల్కహాల్ రెండు ఉన్నాయి. డయోల్ సిస్టమ్ ఉందా దీనిలో? లేదు. డయోల్ సిస్టమ్ లేదు, ఆల్డిహైడ్ ఉంది, ఆల్కహాల్ ఉంది. ఇది కూడా జరుగుతుందమ్మా రియాక్షన్ HIO4తో. ఈ కాంపౌండ్ కూడా పార్టిసిపేట్ అవుతుంది ఆక్సిడేషన్ లో. ఈ ఆల్డిహైడ్ ఫర్దర్ గా ఆక్సిడైజ్ అయ్యి యాసిడ్ గా కన్వర్ట్ అయిపోతుంది. ప్లస్ ఇది ఆల్కహాల్ కదా, ఒక బాండేగా బ్రేక్ అయింది, ఆల్డిహైడ్ అవుతుంది, సి డబల్ బాండ్ ఓ హెచ్ హైడ్రోజన్. థర్డ్ పాయింట్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆల్డిహైడ్ ఉంటే యాసిడ్ అవుతుంది, అంతే మనం చెప్పుకున్న పాయింట్. ఓకేనా? ఆల్డిహైడ్ ఏమవుతుందమ్మా? యాసిడ్ అయిపోతుంది. ఓకేనా? అదే ఫర్ సపోజ్ కీటోన్ ఉంటే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. అది కూడా కీటోన్ CH2OH C డబల్ బాండ్ ఓ CH2OH HIO4తో రియాక్షన్ చేస్తాం. ఫస్ట్ ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది, ఇది కూడా బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఈ కార్బన్ కి వన్ బాండేగా బ్రేక్ అయింది, C డబల్ బాండ్ ఓ హెచ్ హైడ్రోజన్. ప్లస్ ఈ కార్బన్ కి టూ బాండ్స్ బ్రేక్ అయినాయి,
హైడ్రోజన్స్ లేవు అంటే CO2 వచ్చేస్తుంది డైరెక్ట్గా. అంటే కీటోన్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ప్లస్ ఈ కార్బన్ వన్ బాండేగా బ్రేక్ అయింది, సి డబల్ బాండ్ OH హైడ్రోజన్. ఓకేనా? అంటే ఆల్డిహైడ్ ఉంటే యాసిడ్ అవుతుంది, కీటోన్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? మొత్తం 4 కేసెస్ డిస్కస్ చేసాం, ఇది 4th కేస్. ఓకేనా? ఆల్డిహైడ్ ఉంటే ఏమవుతుంది, ఆల్డిహైడ్ ఉంటే ఏమవుతుంది, ఆల్డిహైడ్ ఉంటే యాసిడ్ అయిపోతుంది, ఆల్డిహైడ్ ఉంటే యాసిడ్. ఓకేనా? కీటోన్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది, రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ చేద్దామా. ఈ 4 కేసెస్ పాజిబుల్ అయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సి డబల్ బాండ్ OH గ్లూకోజ్ తీసుకో, CH OH కార్బన్ OH హైడ్రోజన్ కార్బన్ OH హైడ్రోజన్ కార్బన్ OH హైడ్రోజన్ కార్బన్ CH2OH గ్లూకోజ్ తీసుకున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేయండి, HIO4. ఫస్ట్ ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కదా, ఆల్డిహైడ్ గ్రూప్ ఏమవుతుందమ్మా, యాసిడ్. HCOOH ప్లస్ ఈ బాండ్ బ్రేక్ అయిపోతుందిగా, ఇది కూడా డయోల్ సిస్టమేగా, ఇది డయోల్ సిస్టమే కదా, డయోల్ డయోల్. ఓకేనా? ఫస్ట్ కార్బన్ ఆల్డిహైడ్ కాస్త ఏమైంది, యాసిడ్. నెక్స్ట్ సెకండ్ కార్బన్ 2 బాండ్స్ బ్రేక్ అయినాయి, సెకండ్ కార్బన్కి 2 బాండ్స్ బ్రేక్ అయ్యాయి. మరి 2 బాండ్స్ బ్రేక్ అయితే ఏం రాయాలి, 2 బాండ్స్ బ్రేక్ అయితే ఈ కార్బన్ ఎలా రాయాలి, యాసిడ్. వెరీ గుడ్, యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ ప్లస్ థర్డ్ కార్బన్. థర్డ్ కార్బన్ కూడా 2 బాండ్స్ బ్రేక్ అయినాయి, యాసిడ్. నెక్స్ట్ 4th వన్, 4th కూడా 2 బాండ్స్ బ్రేక్ అయ్యాయి, యాసిడ్. HCOOH ప్లస్ 5th కార్బన్, 5th కూడా 2 బాండ్స్ బ్రేక్ అయ్యాయి, యాసిడ్. ప్లస్ నెక్స్ట్ 6th కార్బన్ ఒక్క బాండే బ్రేక్ అయింది, ఆల్డిహైడ్, సి డబల్ బాండ్ OH. ఓకేనా అమ్మా? టోటల్గా ఇప్పుడు ఎన్ని మోల్స్ ఆఫ్ HIO4 కన్జ్యూమ్ అయిందో చూడండి. ఇక్కడ రియాక్షన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ HI కన్జ్యూమ్ అయింది, వెరీ గుడ్. కొంతమంది మిస్టేక్ ఎలా చేస్తారో చూడండి, కొంతమందికి ఆన్సర్ 6 వస్తుంది, 1, 2, 3, 4, 5, 6 అలా తీసుకోకూడదమ్మా. ఇక్కడ మనం బాండ్ బ్రేక్ చేసాం చూసారా, అది 1 మోల్, 2nd మోల్, 3rd మోల్, 4th మోల్, 5th మోల్, ఆన్సర్ ఈస్ 5 మోల్స్. 6 వచ్చిందంటే రాంగ్ ఆన్సర్. ఓకేనా? అర్థమవుతుందా? ఇలా చూడకూడదు మనం, మనం చూడాల్సింది బాండ్ బ్రేకింగ్. ఇక్కడ 1 మోల్ 1 మోల్ 1 మోల్ ఇలా చూసుకోవాలి.
Right, next. Next, oxidations kalama. Oxidation reactions. ఈ టాపిక్ లో మెయిన్ గా మనకి ఒక ఫోర్ ఆక్సిడేషన్ రియజెంట్స్ బాగా ఇంపార్టెంట్, ఓకేనా? అవి మనం డిస్కస్ చేసేస్తే మనకు అయిపోతుంది టాపిక్. ఏమైనా థియరీ పాయింట్స్ ఉంటే ఒకసారి ఎన్సీఆర్టీ కూడా చదవండి మీరు. ఎన్సీఆర్టీలో టాపిక్ ఉంటుంది ఆల్కహాల్స్, థియరీ పాయింట్స్ ఉంటాయి, థియరీ పాయింట్స్ ఒకసారి చూడండి మీరు, ఓకేనా? రైట్, ఆక్సిడేషన్ లో మెయిన్ గా మనకి ఇక్కడ క్రోమియం రియజెంట్స్ వస్తాయమ్మ, ఓకేనా? క్రోమియం రియజెంట్స్ బాగా ఇంపార్టెంట్, రైట్? ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. జాగ్రత్తగా వినాలి. మొన్న క్లాస్ లో మీకు చెప్పానమ్మా, ఆక్సిడేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నామా, ప్రైమరీ ఆల్కహాల్స్ ని ఆక్సిడేషన్ చేస్తే ఆల్డిహైడ్స్ వస్తాయమ్మా. ఈ ప్రాల్డిహైడ్స్ ని మరలా మనం ఆక్సిడేషన్ చేస్తే యాసిడ్స్ ఫామ్ అవుతాయి, ఓకేనా? అలాగే సెకండరీ ఆల్కహాల్స్ తీసుకున్నాం అనుకోండి, సెకండరీ ఆల్కహాల్స్ తీసుకుని ఆక్సిడేషన్ చేస్తే కీటోన్స్ ఫామ్ అవుతాయి. కీటోన్స్ అనేవి ఫర్దర్ గా ఆక్సిడేషన్ లో పార్టిసిపేట్ అవ్వవు. ఒకవేళ చేయాలంటే మనం స్ట్రాంగ్ కండిషన్ యూజ్ చేయాలని చెప్పాను, ఓకేనా? రైట్, ఇప్పుడు ఒక పాయింట్ చూడండి, జాగ్రత్తగా వినాలమ్మా. ఇప్పుడు ఆల్కహాల్స్ నుంచి ఆల్డిహైడ్స్ వచ్చినాయనుకోండి, అది కంట్రోల్డ్ ఆక్సిడేషన్. అలా కాకుండా ప్రైమరీ ఆల్కహాల్ నుంచి యాసిడ్ వచ్చిందనుకోండి, వీటిని ఓవర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటారు. ఓవర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్, ఇది కంట్రోల్డ్ ఆక్సిడేషన్. కంట్రోల్డ్ ఆక్సిడేషన్, ఓకేనా? కంట్రోల్డ్ ఆక్సిడేషన్. ఓవర్ ఆక్సిడేషన్ జరిగితే మనకే మంచిది కదా సార్, డైరెక్ట్ యాసిడ్ వచ్చేస్తుంది కదా. అలా రాకూడదు, ఎప్పుడైనా సరే మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రొడక్టే రావాలి మనకి, ఓకేనా? అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్స్ రాకూడదు. అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్స్ వచ్చినాయంటే బై ప్రొడక్ట్స్ ఎక్కువైపోతుంది, ఓకేనా? రైట్, మరి ఆల్కహాల్స్ ని ఆక్సిడేషన్ చేయడానికి జనరల్ గా క్రోమియం రియజెంట్స్ ని యూజ్ చేస్తారు, ఓకేనా? క్రోమియం రియేజెంట్స్ ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఈ క్రోమియం రియేజెంట్స్ లో ఒక ఫోర్ కాంపౌండ్, ఫోర్ రియేజెంట్స్ మనకు బాగా ఇంపార్టెంట్, రిమైనింగ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది క్రోమిక్ యాసిడ్, క్రోమిక్ యాసిడ్. సెకండ్ వన్ వచ్చేసరికి జోన్స్ రియేజెంట్, జోన్స్ రియేజెంట్. నెక్స్ట్ వచ్చేసరికి పిసిసి, నెక్స్ట్ వచ్చేసరికి పీడిసి, పిడీనియం డైక్రోమేట్. పిసిసి అంటే పిడీనియం క్లోరోక్రోమేట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోర్ రియేజెంట్స్ నాకు బాగా ఇంపార్టెంట్, ఓకేనా? క్రోమిక్ యాసిడ్, ఓకే, వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. ఈ ఫోర్ రియేజెంట్స్ ని యూస్ చేసి మనం ఆల్కహాల్స్ నుంచి ఆల్డిహైడ్స్, అది కరస్పాండింగ్ కార్బనల్ కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేస్తాం, ఓకేనా? ఆర్ ఆల్కహాల్స్ ని ఆక్సిడేషన్ చేస్తాం, ఓకేనా? ఫస్ట్ క్రోమిక్ యాసిడ్ చూద్దాం. క్రోమిక్ యాసిడ్, క్రోమిక్ యాసిడ్ అనేది బాగా పవర్ఫుల్ రియేజెంట్ అమ్మా. ఆల్డిహైడ్ దగ్గర రియాక్షన్ ఆగదు, డైరెక్ట్ గా యాసిడ్స్ వచ్చేస్తాయి, ఓవర్ ఆక్సిడేషన్ చేస్తుంది రియేజెంట్. క్రోమిక్ యాసిడ్ ఎలా ఫామ్ అవుతుంది సార్?
chromic acid H2CrO4. Formula namma H2CrO4 chromic acid. Okay na? Preparation vache sariki manaku simple amma emle salt teeskundam edarna Na2Cr2O7 dichromate gaani ilanti compounds ni concentrated H2SO4 H2SO4 తో రియాక్షన్ చేస్తే మనకి H2CrO4 అనేది ప్రొడ్యూస్ అవుతుంది క్రోమిక్ యాసిడ్ వచ్చేస్తుంది ఓకేనా Na2Cr2O7 ఇలాంటి వాటిని మనం H2SO4 తో రియాక్షన్ చేస్తే H2CrO4 వచ్చేస్తుంది ఓకేనా యూజెస్ వచ్చేసరికి మెయిన్ గా ఆల్కహాల్స్ ని ఆక్సిడేషన్ కోసం యూస్ చేస్తారు మనం ఓకేనా ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఓకేనా ఆల్కహాల్స్ లో కూడా మరలా అన్ని చేయదు ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్స్ నే చేస్తుంది ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్స్ మాత్రమే ఆక్సిడేషన్ చేస్తుంది టు కరస్పాండింగ్ కార్బనైల్ కాంపౌండ్స్ కార్బనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ వస్తాయి ఓకేనా ప్రైమరీ ఆర్ సెకండరీ ఆల్కహాల్స్ మాత్రమే చేస్తాయి టెరిసరీ చేయదు ఓకేనా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ప్రైమరీ ఆల్కహాల్స్ ని డైరెక్ట్గా యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తుంది ఓకేనా సెకండరీ ఆల్కహాల్స్ ని కీటోన్స్గా కన్వర్ట్ చేస్తుంది సెకండరీ ఆల్కహాల్స్ ని కీటోన్స్ గా కన్వర్ట్ చేస్తుంది ఓకేనా మనకి ఈ పాయింట్ బాగా ఇంపార్టెంట్ ప్రైమరీ ఆల్కహాల్ ని యాసిడ్ గా కన్వర్ట్ చేస్తుంది RCH2OH మనం H2CrO4 తో రియాక్షన్ చేస్తే ఓకేనా ఫస్ట్ మనకి ఆల్డిహైడ్ వచ్చినా సరే ఈ ఆల్డిహైడ్ ఏమవుతుందంటే ఫర్దర్గా యాసిడ్ గా కన్వర్ట్ అయిపోతుంది ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి యాసిడ్స్ వచ్చేస్తాయి ఓకేనా కీటోన్స్ తీసుకున్నాము సెకండరీ ఆల్కహాల్స్ తీసుకున్నాం అనుకోండి సెకండరీ ఆల్కహాల్స్ మాత్రం కీటోన్స్ గా కన్వర్ట్ అవుతాయి ఆర్సీ డబల్ బాండ్ ఓ ఆర్ ఓకేనా రైట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటే నమ్మ ఎంత అవసరం లేదో ఒక పాయింట్ ఇంపార్టెంట్ ప్రైమరీ ఆల్కహాల్ ని యాసిడ్ గా కన్వర్ట్ చేస్తుంది క్రోమిక్ యాసిడ్ ఓకేనా ఆల్డిహైడ్స్ దగ్గర మనకి రియాక్షన్ ఆగదు ఓవర్ ఆక్సిడేషన్ చేస్తుంది ఓకేనా H2CrO4 కేసులో ఓవర్ ఆక్సిడేషన్ జరుగుతుంది ఓకే రైట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే బాగా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అమ్మా ఇది ఓకేనా చాలా పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈవెన్ మనకి డబల్ బాండ్స్ ను కూడా ఇది ఆక్సిడైజ్ చేస్తుంది డబుల్ బాండ్స్ ను కూడా ఆక్సిడేషన్ చేస్తుంది ఓకేనా ఒక పాయింట్ కూడా చూద్దాం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2CH2OH ఇలా తీసుకున్నాము ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నాము కాంపౌండ్ ని H2SO4 తో రియాక్షన్ చేస్తాం H2CrO4 క్రోమిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తాం యాక్చువల్గా రియాక్షన్ ఎక్కడ జరగాలి ప్రైమరీ ఆల్కహాల్ దగ్గర రియాక్షన్ జరగాలి అంటే ప్రొడక్ట్ ఏం రావాలమ్మా మనకి CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2COOH ఈ ప్రొడక్ట్ రావాలి ఇది ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ అంటే మనం అనుకున్న ప్రొడక్ట్ ఇది కానీ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ రాదు అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ వస్తుంది అంటే క్రోమిక్ యాసిడ్ ఇక్కడ కూడా ఆక్సిడేషన్ చేస్తుంది డబల్ బాండ్ ఏం చేస్తుందంటే బ్రేక్ అయిపోతుంది డబల్ బాండ్ బ్రేక్ అయిపోయి కరస్పాండింగ్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి సి డబల్ బాండ్ OH సింగిల్ బాండ్ CH2 COOH ప్లస్ H
HCOOH. చూడండి మనకి ఏదో ప్రొడక్ట్ వచ్చింది చూడండి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ ఓకేనా యాక్చువల్ గా మనకు రావాల్సిన ప్రొడక్ట్ ఇది ఎక్స్పెక్టెడ్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ వచ్చింది ఏం జరిగింది సార్ డబల్ బాండ్ దగ్గర కూడా రియాక్షన్ చేసింది ఓకేనా ఇలా ఉండకూడదు ఎప్పుడైనా రియేజెంట్ రియేజెంట్ ఇలా ఉందనుకోండి మనకు వచ్చే ప్రొడక్ట్ ఎక్కువ అమౌంట్ రాదు బై ప్రొడక్ట్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఓకేనా సో ఇది ప్రాబ్లం నెక్స్ట్ ఈ పాయింట్ ఇంకా మీకు అవ్వలేదమ్మా ఎపాక్సైడ్స్ దగ్గర నేను చెప్తాను ఎపాక్సైడ్స్ ఇంకా మనకు అవ్వలేదు ఏదైనా ఎపాక్సైడ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి ఈ ఎపాక్సైడ్స్ కూడా బ్రేక్ చేసేస్తాయి ఈ రియాక్షన్ గురించి మీరు ఎక్కువ ఆలోచించద్దు ఈ ఎపాక్సైడ్ బ్రేక్ అయిపోతుంది ఆల్రెడీ నేను ఆల్కీన్స్ లో చెప్పాను ఇది ఎపాక్సైడ్స్ ఎపాక్సైడ్స్ కి టూ టైప్స్ ఆఫ్ బ్రేకింగ్ ఉంటుంది ఎసిడిక్ మీడియం ఓపెనింగ్ బేసిక్ మీడియం ఓపెనింగ్ చెప్పాను ఆల్కీన్స్ టాపిక్ లో ఎపాక్సైడ్స్ కి టూ టైప్స్ ఆఫ్ బ్రేకింగ్ ఉంటుంది అని చెప్పాను ఎసిడిక్ మీడియం ఓపెనింగ్ బేసిక్ మీడియం ఓపెనింగ్ రింగ్ ఎక్స్పాన్షన్ సారీ రింగ్ ఓపెనింగ్ క్లియర్ గా రాసి బోర్డు మీద చూపించి మెకానిజం వేసాను మొత్తం స్టీరియో కెమిస్ట్రీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ చెప్పాను అందులో రైట్ ఈ ఎపాక్సైడ్స్ అనేవి యాసిడ్ సెన్సిటివ్ యాసిడ్ సెన్సిటివ్ అంటే రియాక్షన్ యాసిడ్ ఉందనుకోండి బ్రేక్ అయిపోతుంది ఓకేనా ఇలాంటి యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్ కనుక ఏమైనా ఉంటే ఆల్కహాల్తో పాటు అవి కూడా ఆక్సిడైజ్ అయిపోతాయి బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయిపోయి ఆల్కహాల్గా కన్వర్ట్ అయిపోతుంది ఓకేనా అంటే ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఈ కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి మనకు రావాల్సిన ప్రొడక్ట్ ఏంటి యాక్చువల్గా ఎపాక్సైడ్ ఆక్సిడైజ్ అవ్వకూడదు ఓన్లీ ఆల్కహాలే అవ్వాలి అంటే ఈ ప్రొడక్ట్ రావాలి అవునా ఆల్కహాల్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వాలి కానీ ఈ ప్రొడక్ట్ రాదు మనకి ప్రొడక్ట్ ఇది వస్తుంది చూడండి ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయి ఇక్కడ ఒక ఓహెచ్ గ్రూప్ యాడ్ అయింది ఓహెచ్ ఓహెచ్గా కన్వర్ట్ అయిపోయింది చూడండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ సారీ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ ఇది ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్ మనం ఈ ప్రొడక్ట్ వస్తుంది అనుకున్నాం కానీ ఈ ప్రొడక్ట్ ఫామ్ అయింది ఎందుకనంటే ఎపాక్సైడ్స్ ఆర్ యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్ ఎపాక్సైడ్స్ ఆర్ యాసిడ్ సెన్సిటివ్ ఓకేనా యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్ H2CrO4 అంటే యాసిడ్ ఏదో వెంటనే బ్రేక్ అయిపోయింది ఓకేనా సో అంటే మనం ఏదైనా రియాక్టెంట్ తీసుకుంటే అందులో యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్ ఉండకూడదు ఉన్నాయంటే ప్రాబ్లం ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్స్ వస్తాయి ఓకేనా సో ఈ రియేజెంట్ అనేది సూటబుల్ కాదు ఈ రియేజెంట్ మనకి ఆల్కహాల్స్ని ఆక్సిడేషన్ చేయడం కోసం అంత సూటబుల్ కాదు ఇది ఓకేనా అలా అని చెప్పి యూజ్ చేయరా సార్ అంటే యూజ్ చేస్తారు కాకపోతే యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్ కానీ హోమిక్ యాసిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే గ్రూప్స్ ఏమి లేకుండా చూసుకుంటారు చూసుకొని కంట్రోల్డ్గా చేసుకోవాలి రియాక్షన్ చేస్తేనే అప్పుడు వస్తుంది ప్రొడక్ట్ అందుకని ఏం చేశారంటే నెక్స్ట్ జోన్స్ రియేజెంట్ రియేజెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు CrO3 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్లస్ ఎసిటోన్ దీన్ని జోన్స్ రియేజెంట్ అంటారు జోన్స్ రియేజెంట్ సెలెక్టివ్గా చేస్తుంది రియాక్షన్ జోన్స్ రియేజెంట్ వచ్చేసరికి యాసిడ్స్ చేయదమ్మా ఓకేనా ఓన్లీ కార్బనాల్ కాంపౌండ్స్ని చేస్తుంది ప్రైమరీ ఆల్కహాల్ని కరెక్ట్గా మనకి ఆల్డిహైడ్ దగ్గర ఆగిపోతుంది రియాక్షన్ RC(OH) సెకండరీ ఆల్కహాల్స్ని కీటోన్స్గా కన్వర్ట్ చేస్తుంది అంతే అంటే ఓవర్ ఆక్సిడేషన్ జరగదు RC(OR) ఇప్పుడు ఫర్ సపోజ్ ఎపాక్సైడ్ ఉందనుకోండి రియాక్షన్లో ఇలా చూసాం కదా మనం ఇలా ఎపాక్సైడ్స్ ఉన్నాయనుకోండి ఎపాక్సైడ్ రియాక్ట్ అవ్వదు ఓకే ఎపాక్సైడ్ అలాగే ఉంటుంది ప్రైమరీ ఆల్కహాల్ని ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది చూడండి ఎపాక్సైడ్ అలాగే
డబల్ బాండ్ ఉందనుకోండి, కాంపౌండ్ డబల్ బాండ్ కూడా ఏం చేయదు, ఆల్కహాల్ వరకే చేస్తుంది రియాక్షన్. ప్రైమరీ ఆల్కహాల్ ఆల్డిహైడ్ మాత్రం జరుగుతుంది, డబల్ బాండ్ మీద ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా? ఇట్ ఈస్ అ సెలెక్టివ్ రియాక్షన్, అంటే H2CrO4 లాగా ఉండదు ఇది. ఓకేనా? ఎగ్జాక్ట్ గా మనకి ప్రైమరీ ఆల్కహాల్ సెకండరీ ఆల్కహాల్స్ ని చేస్తుంది, అదర్ ఫంక్షనల్ గ్రూప్స్ ని ఎఫెక్ట్ చేయదు. ఓకేనా? రైట్. ఇది జోన్స్ రియాజెంట్. నెక్స్ట్ పిసిసి, పిరిడినియం క్లోరోక్రోమేట్ అండ్ పిరిడినియం డైక్రోమేట్ పిడిసి, రెండు కూడా సేమ్ అప్లికేషన్స్, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. పిసిసి పిడిసి సార్ చూడమ్మా, పిరిడినియం క్లోరోక్రోమేట్ అంటే CrO3 ప్లస్ HCl ప్లస్ పిరిడిన్. పిరిడిన్ అంటే 6 మెంబర్ రింగ్ విత్ నైట్రోజన్. ఇది కొన్ని ఇలా ఉంటుందాం, ఇది రియేజెంట్ CrO3 ప్లస్ HCl ప్లస్ పిరిడినియం. ఓకేనా? పిరిడినియం క్లోరో క్రోమేట్ ఎలా ఉంటుంది స్ట్రక్చరు. పిరిడినియం డైక్రోమేట్కి వచ్చేసరికి K2Cr2O7 ప్లస్ పిరిడిన్. ఓకే, డైక్రోమేట్, పిరిడినియం డైక్రోమేట్, పిరిడినియం. ఓకే, తీసుకోండి. ఈ స్ట్రక్చర్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే ఒకసారి చూడండి. సిఆర్ డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ, ఓ సిఆర్ డబల్ బాండ్ ఓ, ఆక్సిజన్ మైనస్ పిరిడినియం. పిరిడినియం అంటే పాజిటివ్ చార్జ్ ఉంటుంది. ఇది స్ట్రక్చర్ పిరిడినియం డైక్రోమేట్, అది స్ట్రక్చర్ మా పిరిడినియం డైక్రోమేట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ పిసిసి, పిరిడినియం క్లోరోక్రోమేట్. పిరిడినియం క్లోరోక్రోమేట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఏమి అడగడం, మిమ్మల్ని ఎగ్జామ్లో జస్ట్ అప్లికేషన్ అడుగుతారు అంతే. ఓకేనా? పిరిడినియం క్లోరోక్రోమేట్. ఓకే, అప్లికేషన్స్ చూడండి ఒకసారి. అప్లికేషన్స్ ఇవి రెండు కూడా ప్రైమరీ ఆల్కహాల్స్ని ఆల్డిహైడ్స్గా కన్వర్ట్ చేస్తాము. ప్రైమరీ ఆల్కహాల్స్ని ఆల్డిహైడ్స్గా కన్వర్ట్ చేస్తాయి, RC డబల్ బాండ్. సెకండరీ ఆల్కహాల్స్ ని కీటోన్ గా కన్వర్ట్ చేస్తాయి, సెకండరీ ఆల్కహాల్స్ ని కీటోన్ గా కన్వర్ట్ చేస్తాయి. దీంతో పాటుగా వీటికి స్పెషల్ అప్లికేషన్ ఏంటంటే ఎల్ఐల్ ఆల్కహాల్, ఎల్ఐల్ ఆల్కహాల్, ఈ ఎల్ఐల్ ఆల్కహాల్ ని ఎల్ఐల్ ఆల్డిహైడ్ గా కన్వర్ట్ చేస్తాయి. ఇది స్పెషల్ అప్లికేషన్ చూడండి, ఎల్ఐల్ ఆల్కహాల్ని ఎల్ఐల్ ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తాయి. అలాగే బెంజైల్ ఆల్కహాల్, బెంజైల్ ఆల్కహాల్ని బెంజాల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ రెండు స్పెషల్ అప్లికేషన్స్ అమ్మాయి దీనికి, ఎల్ఐల్ ఆల్కహాల్ని ఎల్ఐల్ ఆల్డిహైడ్, బెంజైల్ ఆల్కహాల్ని బెంజాల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తాయి. ఇది కూడా సేమ్ అప్లికేషన్, రెండింటికి ఒకటే అప్లికేషన్. రెండింటి డిఫరెన్స్ ఏంటి సార్? ఇక్కడ వచ్చేసరికి ఈ పిసిసిలో దీనిలో యాసిడ్ సెన్సిటివ్ నేచర్ ఉంటుంది. ఇక్కడ HCl ఉంది చూసారా, HCl ఏంటి, యాసిడ్. మరి యాసిడ్ ఉంటే యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్ ఉంటాయి కదా, యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్ అంటే ఎఫాక్సైడ్స్, డబల్ బాండ్స్, అలాంటి
అంటే వాటికి ఇది కొంచెం సూటబుల్ కాదు. ఓకేనా? ఎఫెక్ట్ ఆన్ యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్, ఎఫెక్ట్ ఆన్ యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్, అది ప్రాబ్లం. ఇక్కడ మనకు ఆ పాయింట్ అది ఉండదు, ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకి రియాక్షన్ లో యాసిడ్ లేదు అక్కడ చూడండి. ఓకేనా? రెండింటికి డిఫరెన్స్ అది ఒక పాయింటే. యాసిడ్ ఉండటం వల్ల యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్ అంటే ఎపాక్సైడ్స్, ప్రీవియస్ చూసాం కదా డబల్ బాండ్స్ అలాంటివి. ఓకేనా? అప్లికేషన్స్ మాత్రం రెండింటికి సేమే. ఏదైనా సరే యాసిడ్ సెన్సిటివ్ గ్రూప్స్ ఉంటే ఇది రియాక్ట్ అవుతుంది, వాటితో అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఈ కేసులో, ఈ కేసులో మనకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్స్ రావు. అంటే ఇది బాగా బెస్ట్ రియేజెంట్. పీడిసి అనేది బాగా బెస్ట్ రియేజెంట్. కంట్రోల్డ్గా జరిగింది రియాక్షన్, ప్లస్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రొడక్ట్స్ రావు, మనకు కావాల్సిన ప్రొడక్ట్సే వస్తాయి. ఓకేనా? ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఓకేనా? ఈ ఫోర్ మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇవన్నీ కూడా చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా? ఇంకా మనకి ఆల్కహాల్స్లో మెయిన్గా అన్ని పాయింట్స్ డిస్కస్ చేసాము. ఒక రియాక్షన్ ఉంది, అది ఒకటి డిస్కస్ చేద్దాము. ఇంపార్టెంట్ రియాక్షన్, అది కూడా చిన్న రియాక్షన్. సరే వినాలి జాగ్రత్తగా. డయోస్ తీసుకున్నాం, సిహెచ్ టు ఓహెచ్, సిహెచ్ టు ఓహెచ్. ఈ డయోల్స్ ని జాగ్రత్తగా వినాలమ్మా. ఐ టూ రెడ్ ఫాస్ఫరస్ తో రియాక్షన్ చేస్తుంది. ఐ టూ రెడ్ ఫాస్ఫరస్ సింపుల్ రియాక్షన్. ఓహెచ్ ప్లస్ లో ఐడిన్ రీప్లేస్ అవుతుంది, సబ్స్టిట్యూషన్. సిహెచ్ టు ఐడిన్, సిహెచ్ టు ఐడిన్. ఐడిన్స్ అనేవి లార్జ్ సైజ్ యాటమ్స్. ఓకేనా? ఇక్కడ నుంచి ఐ టూ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ టూ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఆల్కిన్ ఫామ్ అవుతుంది. అదే ఫర్ సపోజ్ మనం ఇదే కాంపౌండ్ని హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్తో రియాక్షన్ చేసామనుకోండి. హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్, హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్, రెండు డిఫరెంట్, రెండు ఒకేలాగా ఉంటాయి చూడడానికి, కానీ రెండు డిఫరెంట్. ఇక్కడ కూడా ఓహెచ్ ప్లస్ లో ఐడిన్ వస్తుంది ఫస్ట్. సిహెచ్ టూ ఐడిన్, సింగిల్ బాండ్ సిహెచ్ టు ఐడిన్, సేమ్ ప్రొడక్ట్ వచ్చింది చూడండి. ఐడిన్స్ లార్జ్ సైజ్ కాబట్టి ఐ టూ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? సిహెచ్ టు డబల్ బాండ్ సిహెచ్ టు. ఇది హెచ్ఐ. హెచ్ఐ అంటే ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. మార్కోని క్రాఫ్టోర్ గుర్తుందా? మనం హెచ్సిఎల్ ఎడిషన్ చేస్తాము, అలాగే ఇక్కడ ఎడిషన్ జరిగింది. అంటే ప్రొడక్ట్ ఏమొస్తుంది? సిహెచ్ త్రీ సిహెచ్ టు ఐ. ఫస్ట్ ఇయర్ ఆల్కేన్స్ టాపిక్ చెప్పేటప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను, హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్ ఈజ్ ఏ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఇట్ కన్వర్ట్స్ ఆర్ఎక్స్ ఇంటు ఆర్హెచ్ అని చెప్పి ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ లో చెప్పాను. అంటే ఈ ఐడిన్ ప్లేస్ లో హైడ్రోజన్ వచ్చేస్తుంది, హెచ్ఐతో రియాక్షన్ చేస్తుంది. ఓకేనా? సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ సిహెచ్ త్రీ. ఇప్పుడు ఈ రియాక్షన్లో మనం ఎన్ని మోల్స్ యూజ్ చేసామో చూడండి. హెచ్ఐ టూ ఓహెచ్ ప్లస్ లో టూ ఐడిన్స్ అంటే టూ మోల్స్. నెక్స్ట్ రాల్కిన్ దగ్గర వన్ మోల్ యూజ్ చేశాం, నెక్స్ట్ ఇక్కడ వన్ మోల్ యూజ్ చేశాం, అంటే టోటల్గా ఫోర్ మోల్స్ యూజ్ చేశాం. హెచ్ఐ ఎన్ని మోల్స్ అమ్మా? ఫోర్ మోల్స్. అదే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం గ్లిజరాల్ తీసుకున్నాం అనుకోండి, గ్లిజరాల్ ఈ కేసులో గ్లిజరాల్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని మోల్స్ కన్జ్యూమ్ అవుతుంది? ఒకవేళ గ్లిజరాల్ తీసుకుంటే ఎన్ని మోల్స్ కన్జ్యూమ్ అవుతుంది, ప్రొడక్ట్ ఏమొస్తుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. గ్లిజరాల్ అయితే మనకి సిక్స్ మోల్స్ వస్తున్నాము. ఓకేనా? అదొకటేనండి.
CH2, OH single bond CH, OH single bond CH2 OH, HI red phosphorus. Product is CH2 iodine, CH iodine, CH2 iodine. And iodine remove ayipothundi kada. Product time vastundi CH2 double bond CH single bond CH2 iodine. Double bond undi kada, addition jarigithiga HI phosphorus. Product time vastundi CH2 hydrogen single bond CH iodine CH2 iodine. And iodine remove ayipothundi kada. Okay na, minus I2. The product is CH2 single bond CH double bond CH again HI red phosphorus CH3 single bond CH iodine single bond CH followed by reduction HI red phosphorus CH3 single bond CH2 CH propane ostundi okay na ini moles consume ayindi ikkada 3 moles నెక్స్ట్ ఇక్కడ ఐటెం రిమూవ్ చేసాం కదా వన్ మోర్ నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ మోర్ వన్ టోటల్గా 6 మోల్స్ ఓకేనా 6 మోల్స్ ఆఫ్ ఐటుని ఓకేనా ఐటు కన్జ్యూమ్ అవుతుంది ఓకే ఇంతవరకు చూసుకున్నామా నేను థియరీ పాయింట్స్ ఎన్సీఆర్టీ చదువుకోండి అవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉంటే పేపర్ డిస్కషన్ టైం లేదు ఈరోజు ఈ వీక్ ఓకేనా నెక్స్ట్ వీక్ తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాము అలాగే మీకు నెక్స్ట్ వీక్ ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి ఐపీ ఎగ్జామ్స్ కావాల్సిన మెటీరియల్స్ టైం టేబుల్ అవన్నీ కూడా మేము మీకు గ్రూప్లో పెడతాము చూసుకోండి జాగ్రత్తగా స్టడీ మెటీరియల్ కూడా పెడతాము పీడిఎఫ్ పెడతాము ఏమేమి క్వశ్చన్స్ చదవాలి ఇవన్నీ కూడా మొత్తం మేము చెప్తాము నీట్గా అన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఓకేనా మనకి అయిన సిలబస్ నుంచే ఉంటుంది ఐపీ ఎగ్జామ్స్ ప్రజెంట్ మనకి కంప్లీట్ చేసుకున్న టాపిక్స్ నుంచే ఎగ్జామ్ ఉంటుంది ఓకే